So what's up guys, this is Sunny Shake back again with a new video. So today it's going to be a vlog and mata. I'm going out with my friends. Even just some internet miku tarvata cheptanu. So now let's start the video. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నారో ప్రపంచం అతి నా సంగీతం, వేదం పునీతం నాదం అనంతం. ఎవరు వాడిన సరిగమదని ఒంటరి వాడి. I have been late. మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ మీన్ రష్ అన్నమాట. మొత్తం ఐ హావ్ రెడీ అయిపోయాను. వెళ్ళాలి. బాయ్ సార్, ఇస్ అవర్ వార్డెన్ సార్. బాయ్ బాయ్. వస్తారా కింద రా. సో యాక్చువల్లీ ఐ మీన్ లవ్ విత్ దిస్ టీషర్ట్. మీకు చెప్పలేదు కదా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అనేది. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బౌన్స్లో స్కూటీస్ తీసుకున్నారు. ఆ స్కూటీ మీద థియేటర్కి వెళ్ళి కుదిరితే మధ్యలో ఏమైనా తిని టైం ఉంటే, లేదంటే డైరెక్ట్ థియేటర్ 1:00 షో ఉంది జాతిరత్నాలు. అండ్ ఈసారి నాతో పాటు ఎవరెవరు వస్తున్నారని డైరెక్ట్గా చూపిస్తాను చెప్పను. అండ్ ఆ మూవీ అయిన తర్వాత ఎక్కడైనా తింటాం మేము. సో దట్స్ ఇట్, ఈరోజు ప్లాన్ అని చెప్పాలి. ఆల్రెడీ లేట్ అయ్యా అంటే ఈ మెయిన్ గేట్ నుంచి, ఎప్పుడు మెయిన్ గేట్ నుంచి పంపిస్తారు కాబట్టి ఈసారి ఏంటో మెయిన్ గేట్ నుంచి వెళ్తుంటే ఇటు సైడ్ నుంచి కాదు బాయ్స్ హాస్టల్ వైపు నుంచి అంటున్నారు. సో యాజ్ ఐ సెడ్, ఐ వాజ్ ఇన్ హరీ. మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు వీడియో తెలియపోయాను, బ్లాగ్ చేయలేకపోయాను. అండ్ మూవీ హాల్లోకి వస్తున్నప్పుడు బ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇంటర్వెల్ ఇచ్చారు. సో ఐ మెట్ దెమ్ హర్షి, నిక్కీ, హర్షి. సో దీని తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ షాపింగ్ అండ్ ఏదైనా తినాలి బాగా క్లాస్ని. సో హర్షి అండ్ నిక్కీ హ్యాస్ లెఫ్ట్. ఇప్పుడు నేను బాలు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పీవీపీలో ఉండి తర్వాత బీబీక్యూకి వెళ్ళాలి, బార్బీక్యూకి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో వీ హ్యావ్ బుక్ 6:30 స్లాట్. సో లెట్స్ గో. మనం పీవీపీలో క్రీమ్ స్టోర్లో ఉన్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్ తిని తర్వాత బార్బీక్యూకి వెళ్ళాలి. బార్బిక్యూరేషన్ వాళ్ళు ఆల్రెడీ మేము మార్నింగే టేబుల్ బుక్ చేసుకున్నాం. సో దే ఆస్క్ అస్ టు వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఇప్పుడు మాకంటూ ఒక గోల్ ఉంది. ఏంటంటే వాళ్ళు పెట్టిన ఐటమ్స్ అన్నీ వేస్ట్ చేయకుండా మా మనీకి మేము న్యాయం చేయాలన్నమాట. అంటే ఇంకా కుదిరితే మనీ కంటే ఎక్కువ న్యాయం చేయాలి, వాళ్ళకి మొక్కబడేదండి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 6:30 to 10:30 దాకా టైం ఉంది. మేము చూద్దాం ఏమైతో. నాకు తెలిసిన ఒక్క పెట్టాల్సిందే. సో దగ్గర దగ్గరగా 20 మినిట్స్ వెయిట్ చేసాం కదా బయట, 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత పిలిచారు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఫుడ్. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. గారెలల్లా
ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ ಅವರವರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ ಒಹೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ವಾರಿ ದಿಂದು ಒಹೋ ನಾಗೆ ಮುಂದು ಬಳೀರೆ ಲಡ್ಡು ಲಂದು ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಳೀರೆ ಲಡ್ಡು ಲಂದು ಬಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇಜಿಲೇಬಿ ಮುಂದು ಎಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ವಾರಿ ಬಿಂದು ಒಹೋ ನಾಗೆ ಮುಂದು ಮಜಾರೆ ಅಪ್ಪಳಾಲು ಪುಲಿಹೋರ ಥಪ್ಪಳಾಲು ಮಜಾರೆ ಅಪ್ಪಳಾಲು ಪುಲಿಹೋರ ಥಪ್ಪಳಾಲು ಮತ್ವಾರೆ ಪಾಯಸಾಲು ಎಲ್ಲ ನಾಕೆ ತಾಲು ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಸ್ಟಾರ್ಟ್ ಸೈನಿ ಅನ್ನಮಾಟ ಅಡುಗೆ ನಾ ಅಡುಗು ಅಯಿಪೋಯಿಂದೆ ಬಟ್ ವೀಳು ಏಮಂటున్నారంటే స్టార్టర్స్ చాలా బాగుంటాయి అది ఇది అంటారు సో దే ఆర్ స్టిల్ హ్యావింగ్ స్టార్టర్స్ సో యాక్చువల్లీ మా స్టార్టర్స్లో వెజ్ స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ అంటే స్టార్టర్స్ గురించి నేను రివ్యూ చేస్తున్నాను అనమాట చికెన్ బాగుంది స్టార్టర్స్లో అండ్ మటన్ టేస్ట్ కాకుండా పుదీనా టేస్ట్ వస్తుంది అనమాట వీళ్ళని అడిగితే పుదీనా ఫ్లేవర్తో చేసామది అది అలాగే ఉంటుంది అన్నారు ప్రాన్స్ ఈస్ గుడ్ అండ్ అపోలో ఫిష్ పెట్టారు అది అసలు నాకే టేస్టే అర్థం కాలేదు అనమాట ఏమనిపిస్తుంది 800 న్యాయం చేసావా నూరా నాకు ఇటు చేశాడంట వాడు తిన్నాడు స్టార్టర్స్ అయితే నేను మెయిన్ కోర్స్ న్యాయం చేశా మీ అందరికంటే తీసుకొచ్చా అరే పడేసా ఎక్కడరా మొత్తం తిన్నా కదరా కావాలని నన్ను సెంటర్ చేస్తున్నాను లేదు నేను బాగా విన్నా కాకపోతే ఇంత డబ్బులు పెట్టి ఇదంతా చేయక్కర్లేదు నార్మల్గా బయట మనం తింటే ఇదే ఇంకా దీని హాఫ్ ద మనీలో మన కడుపు నిండిపోద్ది కాకపోతే ఏంటంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అన్నీ టేస్ట్ చేయడానికి దొరుకుతున్నాయి యా ఇట్స్ ఓకే ఫైన్ ఫుడ్ కూడా ఓకే బట్ వీళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది చాలా బాగా అడుగుతున్నారు ఇప్పుడు ఒకవేళ ఏదైనా డిష్ బాగాలేదని చెప్తే దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలో కూడా వాళ్ళే అడుగుతున్నారు అనమాట మనం చెప్పిన తర్వాత గ్యారంటీ అది ఇంప్రూవైజ్ చేసుకొని మనం తెచ్చి మనం టేస్ట్ చేపిస్తున్నారు వీళ్ళ హాస్పిటాలిటీ చాలా హాస్పిటాలిటీకి వీ షుడ్ గివ్ 10 out of 10 ఫుడ్ విషయానికి వచ్చేసరికి 8 out of 10 హెడింగ్ బ్యాక్ టు కాలేజ్ అంటే ప్రతిసారి బ్లాగ్ వచ్చి కాలేజ్ హాస్టల్ రూమ్కి వెళ్ళాక ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు ఆటోలో ఉన్నప్పుడు ఎండ్ చేస్తున్నాను అనమాట సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరితో అయితే మీరు ఇలా బయటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి మూవీస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఎవరితో అయితే ఇలా తినాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని సో ఐ విల్ బి బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో అంటే దెన్ టేక్ కేర్ బై బై టు ద ఆఫీస్